కాళిదాసు రఘువీశ్వరరావు రాశాడయ్యా, వాల్మీకి రామాయణం రాశాడు, ఇంకా నువ్వేమిటి ఉత్తరరామ చరిత్ర రాసేది, ఏమిటి రాస్తావు, ఎవడు పెట్టాడు అంటే ఆయన ఏమంటారు తెలుసా, ఉత్పత్తి మమ దుఃఖం అప్పు సమాన ధర్మ, ఉత్పత్తి మమ దుఃఖం అప్పు సమాన ధర్మ, కాలోక్యం నిరవధి విపులాచ పృథ్వీ. ఎప్పుడో అప్పుడు నాలాంటి భావాలు కలిగిన రసజ్ఞుడు పుట్టకపోడు ఈ భూమండలం మీద. భూమి అనంతమైంది, కాలం భూమి విశాలమైంది, కాలం అనంతమైంది అన్నాడు. ఇప్పుడు ఉత్తరరామ చరిత్రకి బ్రహ్మాండమైన గౌరవం ఉందా లేదా? అన్నమాచార్య పుట్టినప్పుడే ఆయన 33 వేలు రాసినప్పుడే ఈ 33 వేలు అచ్చేస్తే బాగుండు అనుకోవాలి. ఒక్క కీర్తనసాలు ఓగినను రక్షింపగా తక్కిన విభాండాగారమును ఉండని అన్నాడు. కానీ క్రమంగా అన్ని కీర్తనలు బయటకు వస్తున్నాయా లేదా? ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదివిన అమ్మాయి కూడా అదిగో అదిగో పడగల భయమో చదువుతుందా లేదా? అర్థం తెలియకపోయినా కానీ ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొడతారని వీళ్ళు పాట పాడతారని అన్నమాచార్య కరగన్నాడా? కవి పండితులు కొప్పరపు కవుల నుంచి, అన్నమాచార్య ఇలాంటి త్యాగమూర్తుల నుంచి నేర్చుకోవాలి. నిస్వార్థంగా ఉండడం, ఏమీ ఆశించకుండా ఉండడం. మీరు ఏమి ఆశించకండి, మీ పని మీరు దేన్ని భగవంతుని ప్రార్థించండి, అన్నీ మీ ఒంటి మీదకు వస్తాయి. రావాల్సినవన్నీ ఎక్కడికి పో, అన్ని గౌరవాలు జరుగుతాయి. ఉండవలసింది భగవద్ విశ్వాసం, అది వాళ్ళ సాహిత్యం నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే అనేటప్పుడు డిమాండ్ చేసేసారు అమ్మవారు. కానీ తర్వాత రామదాసులాగే బాధపడి ఏమనుకోకే అమ్మా, డోంట్ థింక్ అదర్వైజ్, మళ్ళీ ఏమనుకోకే, ఏదో అనేసాను చిన్నపిల్లలో నాకు ఏం తెలుసు, నువ్వు దృఢపడిన వాడు నువ్వు తిని అంటాడు, ఊళ్ళో వాడిని అంటాడు, అలాగే మేము అనేసి పైగా నిందలు పలికినా ఏమో పలకలు ఎదుట అప్పుడు ఏమో ఒకటి. ప్రతి ప్రయోగం చాలా గొప్పదండి. నిందలు పలికినా అన్నలేదు, లౌక్యం లౌక్యం లెక్క కదా మరి వారికి. అందుకని ఏమో అంటే ఏమో పలికితే పలికేమో, మళ్ళీ ఉప్పట్లో పూర్తిగా ఒకవేళ అన్నాము ఏమో. ఛందస్సులో కూడా గణం కోసం కూడా ఒక్క పదం వ్యర్థంగా వాడలేని వాడు, మనకు అర్థం కాక ఎంత పదాలు అర్థం కాదు. వాళ్ళు పాడిన ప్రతి దానికి ఒక బలమైన అర్థం ఉంది. అందుకే నువ్వేమనుకో, మమ్మల్ని కాపాడవలసింది. ఉత్త కళావిశ్రేణి నారాయణి, కళావిధులందరూ నిన్ను ప్రశంసిస్తూ ఉంటారమ్మా, అటువంటి నారాయణ గురువు నన్ను కాపాడవలసింది.